సమయ నభ శుభరవి ప్రభాపాకలి స్మరు గురు సదా అస సమయత్యాచలే నాకలి ధనోని కర జోడుని కరువత గురు ప్రార్థనా సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసనా తమాని రసి బానుహా గురుహి నాసి అజ్ఞానత పరంతు గురు చీకరి నరభి కలి సౌమ్యత పునాతి మిర జన్మగే గురు కృపే నియజ్ఞానన సమర్థ గురు సాయి నాద పురవి మనోవాసన ప్రగట హోవుని త్వరిత గాలవి ఆలస తసా గురుహి సోడవి సకల దుష్కృతి లాలస హరోని అభిమానహి జడవి త్వత్పది భావన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన ఆకాశము మేఘవృతమై ఉన్నప్పుడు గృహములోనే ఉండుట మంచిది. మేఘములు పోయిన తరువాత గృహము నుండి బయటకు వెళ్ళుట ఉత్తమము. అల్లా మాలిక్, అల్లా అచ్చాకరేగా. ప్రేమియా అష్టకాశి పడుని గురువరా ప్రార్థితే జే ప్రభాతి త్యాంచే చిత్తాసిదేతో అఖిల హరునియా భ్రాంతి మీ నిత్య శాంతి. ఐసే హే సాయినాథే కదుని సుచెవిలే జేవియా బాలకాసి తే విత్యా కృష్ణ పాయి నముని సవినయే అర్పితో అష్టకాసి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచం.